తన నిజ జీవితంలో చెప్పుకోదగ్గ మైల్ స్టోన్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయని ఒకసారి తిరిగి చూసుకుంటే ఒక 5, 6 లేదా 10 ఉంటాయని మెగాస్టార్ చిరంజీవి గారు అన్నారు. మిగతావి కమర్షియల్ గా అద్భుతం చేసి ఉండవచ్చు, ఆ సీజన్ లో అప్పుడు తనకు మంచి పేరు తీసుకువచ్చి ఉండవచ్చు. కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు, అలాగే నందమూరి తారక రామారావు గారికి పౌరాణిక సినిమాలో క్యారెక్టర్స్ చాలా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కానీ తన విషయానికి వచ్చేసరికి ఆ సీజన్ లో ఆ సమయానికి ఇంద్ర, ఖైదీ, చూడాలని ఉంది, టాగూర్, స్టాలిన్ ఇలాంటి సినిమాలు ఉన్నాయి. కానీ చరిత్రలో మిగిలిపోయే నా భూతో నా భవిష్యత్ అన్నట్లు సరిగ్గా చేయలేదు, లేదంటే తనకు అవకాశం రాలేదని చిరు చెప్పారు. అసంతృప్తి తనకు ఎప్పటికీ ఉంటుందని ఆయన వివరించారు. దానికి సమాధానంగా ఒక దేశభక్తికి సంబంధించిన స్వాతంత్ర సమరయోధుని కథ ఒకటి చేస్తే గనుక తనకు అలాంటి పేరు వస్తుందేమో అని చిరంజీవి గారు అన్నారు. భగత్ సింగ్ జీవిత చరిత్ర చదివాను, తన వీరోచిత పోరాటాన్ని తెలుసుకున్నాను, కాబట్టి ఇలాంటి భగత్ సింగ్ లాంటి ఒక పోరాట యోధుని క్యారెక్టర్ చేయాలని చిరంజీవి గారు తెలిపారు. ఇప్పటి వరకు ఏ పర్సన్ కూడా తనకు అలాంటి కథ వినిపించలేదని, అలాంటి వ్యక్తి తనకు తారసపడలేదని, ఆ వెలితి తనకు అలాగే ఉండిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ అప్పటి హీరోలు ఎన్టీఆర్, కృష్ణ గారికి వచ్చిన గుర్తింపు తనకు రాలేదని, ఆ బాధ తను అలాగే ఉండిపోయిందని ఒకనొక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారు తనలో ఉన్న అసంతృప్తిని బయటపెట్టారు.